నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో లాక్డౌన్ సమయం నుండి బస్సులు లేకపోవడం, లాక్డౌన్ అనంతరం కొన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ అవి మున్సిపల్ బస్టాండ్కు రాకపోవడంతో ప్రయాణికులు, వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సదుపాయాలు లేక అక్కడి ప్రజలందరూ ఆటోల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల అధిక ఖర్చు అవుతుండటంతో ప్రజలు ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులను మున్సిపాలిటీ బస్టాండ్ కు నడపవలసిందిగా అధికారులను కోరుతున్నారు. దీనిపై ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు మాట్లాడుతూ, మున్సిపల్ బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా పరిశీలించి కొత్తగా బస్టాండ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు చేయమని తెలిపామని, ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు కొనసాగుతాయి, త్వరలో నిర్మాణం చేపట్టి కొత్త బస్టాండ్ నిర్మించిన అనంతరం ఇక్కడకు వస్తాయని, ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరారు. మార్చి నుంచి లాక్డౌన్ విధించారు. బస్సులు డిపోల వరకే పరిమితం అయినాయి. దానివల్ల బస్సులు రాకపోవలు పంచాయతీ బస్టాండ్కి నిలిచిపోయాయి. తర్వాత ఈ మధ్య సడలింపులు జరిగిన తర్వాత దీపావళి కానీ దసరా పండుగ కానీ అన్ని పండుగలు వచ్చాయి, కానీ బస్సులు మాత్రం రాలేదు. బస్సులు సడలింపు తర్వాత కొన్ని సర్వీసులు వదిలారు. దానివల్ల ప్రజలు ఏమి వచ్చినా కూడా సుఖం లేదు. ఇప్పుడు నెల్లూరు పోవాలన్నా కూడా ఛార్జ్ ఎక్స్ప్రెస్ 70 రూపాయలు, ఆటోనీలో ఈ మధ్య వేశారు ఆటోనీ బస్సులు, దాంట్లో 50 రూపాయలు. ఆటోలో పోవాలంటే రాను పోను టిప్పో దగ్గర 50 రూపాయలు అవుతుంది. ఒకవేళ రాత్రుల్లో కూడా ఆడవాళ్ళు దిగి రావాలన్నా కూడా ఎంతో చీకటి లాగా ఉంటుంది. ఆ టిప్పో నుంచి పంచాయతీ బస్టాండ్ రావాలంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. పెద్ద వయసు గల వాళ్ళు అయితే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి. కొంతమంది వాళ్ళు రావాలన్నా ఈ ఆటో వాళ్ళ వల్ల ప్రాబ్లం చాలా జరుగుతుంది. ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు నచ్చి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధపడుతున్నాం. దానివల్ల పంచాయతీ బస్టాండ్ కానీ వచ్చారో అంతా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దానివల్ల అధికారులు, ఎమ్మెల్యే గారు అందరూ దీని మీద చర్చ తీసుకుని పంచాయతీ బస్టాండ్కి బస్సులు వచ్చేటట్టు నడపాలని మేము కోరుకుంటున్నాము. ఆత్మకూరు పట్టణంలో కరోనా మొదలైన కాడి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు మున్సిపల్ బస్టాండ్కి రాకుండా ఆర్టీసీ డిపో నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా పట్టణ కోవిడ్ కమిటీలో చర్చించి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ బస్టాండ్ పూర్తిగా దెబ్బతిని ఏ రోజైనా పడిపోయే స్థితిలో డిమాలిషన్ స్టేజ్లో ఉంది. అందులో ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రయాణికులు కూర్చున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా ఈ విషయాన్ని మొన్న ఆత్మకూరు పట్టణానికి వచ్చినప్పుడు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వారు ఇమీడియట్గా దాన్ని డెమాలిష్ చేసి అక్కడ నూతనంగా షాపులు మరియు బస్ షెల్టర్ కూడా నిర్మించమని ఆదేశాలు ఇచ్చిన్నారు. దానికి సంబంధించి కూడా ఒక రిపోర్టు కూడా తయారు చేసి మంత్రి గారికి రాబోయే 2-3 రోజుల్లో సమర్పించబోతున్నాం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు కొంత అసౌకర్యం ఉన్నా కానీ ఈ రాబోయే కొద్ది రోజులు ఆర్టీసీ డిపో నుంచే బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వీలైనంత తొందరలో ఇక్కడికి మున్సిపల్ బస్టాండ్కి ఈ బస్టాండ్ నిర్మాణం చేసి బస్సులు ఇక్కడికి తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.